ఇల్లు రెంట్కి ఇచ్చేసి చక్కగా దాని మీద వచ్చేటటువంటి ఆ రెంట్ మీద జీవనం గడిపే వాళ్ళు పాపం చాలామంది ఉంటారు. అట్లాంటి వాళ్ళు పాపం ఏం చేస్తే ఆ ఇల్లు రెంట్కి వచ్చేవాళ్ళు మంచి వాళ్ళు రావడం కోసం కానీ, మంచిగా టైం టు టైం రెంట్ ఇచ్చేవాళ్ళు రావడం కోసం కానీ ఏ పరిహారం చేస్తే మంచిది అని అడుగుతుంటారు. అట్లాంటి వాళ్ళ కోసం ఈ పరిహారం. నేను ఈ పరిహారాన్ని ఎవరికి చెప్తున్నా అంటే, వాళ్ళు ఇంటికి దగ్గరలో ఉంటూ ఉండేటటువంటి వాళ్ళకి. ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళకి అది పాసిబిలిటీ అవ్వకపోవచ్చు, అయినా కూడా ఒక్కసారైనా ఈ పరిహారం చేయడానికి ప్రయత్నం చేయండి, మంచి ఫలితం వస్తుంది. ఏంటా పరిహారం? పరిహారంలోకి వెళ్ళిపోతాం. శ్రీమాత్రే నమః. ఏదైతే ఇల్లు ఖాళీగా ఉంటున్నదో, వస్తున్నారో చూస్తున్నారో వెళ్ళిపోతున్నారో, ఎప్పుడైనా కూడా ఆ ఇంట్లో ఏదైనా నకారాత్మకమైనటువంటి శక్తులు ఉంటే మాత్రమే ఎవరికీ నచ్చకుండా ఉంటుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి చోట ఎవరైనా ఇష్టంగా అక్కడే కూర్చోవాలని, అక్కడే కొంత సమయాన్ని గడపాలని కోరుకుంటారు. మీకు తెలుసు కదా, గుడికి వెళ్ళగానే అబ్బా ఇంకేం వెళ్తాం ఏంటి, కొంచెంసేపు కూర్చుందాం ఇక్కడ అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అక్కడ బల్క్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. అయితే మీరేం చేస్తారంటే, ఆ పాజిటివ్ ఎనర్జీ మీకు రావడం కోసం మీరేం చేయాలంటే, ప్రత్యేకంగా ఆ ఇంటిని మీరు శుద్ధి చేసేటప్పుడు కొంచెం ఉప్పుని, ఆ నీళ్లు శుద్ధి చేసేటప్పుడు, ఏదైతే ఆ ఇల్లు కడుగుతాం కదా ఇప్పుడు రెంట్కి ఇచ్చేటప్పుడు, ఒకసారైనా కడగడం తుడవటం చేస్తాం కదా, ఆ సమయంలో కొంచెం ఉప్పు నేసి కడిగించడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఆ ఇంట్లో ఈశాన్య భాగంలో, అంటే మెయిన్ ఎంట్రన్స్ ఈశాన్య భాగంలో ఎక్కడైనా ఉండేవండి, ఈశాన్యంలో శ్రీరామ పట్టాభిషేకం యొక్క ఫోటోగ్రాఫ్, సీతారాములు కూర్చొని శ్రీరామ పట్టాభిషేకం ఫోటోగ్రాఫ్ ఉంటుంది కదా, ఆ ఫోటోగ్రాఫ్ అక్కడ పెట్టడం చేయాలి. ప్రతిరోజు కూడా పొద్దున్న సాయంత్రం లేదా ఒక్కసారైనా ఆ ఇల్లులో ప్రతి రూమ్కి అగరబత్తి చూపించాలి, ధూపాన్ని వేసి వస్తూ ఉండాలి. ఇది ఒక్క పని చేయలేరా మీరు? ఇలా చేస్తూ ఉండండి, మీకే తేడా కనపడుతుంది. కొంచెం ఏమైనా వాస్తు దోషం ఉండో, ఏదో విషయం అయి ఉండో, నాకు ఇబ్బందులు ఉన్నాయండి, తొందరగా ఇంట్లోకి రెంటర్స్ రావాలంటే కొన్ని పాలు ఒక గ్లాసులో, కొన్ని పాలు ఆవు పాలు స్వచ్ఛమైనవి సేకరించుకొని, ఒక రెండు మామిడాకులు తీసుకొని, ఓం వాస్తు పురుషాయ విద్మహి భూమిపుత్రాయ ధీమహి తన్నో వాస్తు ప్రచోదయాత్, ఈ పాలు ఇలా జల్లటం, ఇంట్లో ప్రతి మూల జల్లండి, బాత్రూమ్ స్విచ్ పెట్టేయండి, ప్రతి మూల ఇలా రెండు చుక్కలు ముంచి జల్లటం చేస్తుండండి. ఓం వాస్తు పురుషాయ విద్మహి భూమిపుత్రాయ ధీమహి తన్నో వాస్తు ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపం చేసుకుంటూ ఈ పాలని ప్రోక్షణ చేయండి, అన్ని రూముల్లో చేయండి. అలా చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా మంచి రెంటర్స్ చూసి చూడగానే ఇష్టపడి రావడానికి ఉపయోగపడుతుంది. ఏ ఇంట్లో అయితే లక్ష్మీకరంగా ఉందో ఆ ఇంట్లోనే దిగాలనుకుంటారు ఎవరైనా. ఏ ఇంట్లో అయితే అలక్ష్మీకరంగా దుర్గంధమైనటువంటి వాసన వస్తూ ఒక నెగిటివ్గా వైబ్స్ వచ్చేసాయి అనుకోండి, ఎంటర్ అవ్వగానే ఇప్పుడు ఎక్కడికైనా కొన్ని ప్లేసెస్కి వెళ్తుండో అక్కడ ఉండబుద్ధి కాదు, కొన్నిసార్లు కొన్ని ప్లేసెస్కి వెళ్తే అక్కడ విడిచిపెట్టి రాబుద్ధి కాదు. ఇలా రెండు రకాలు ఉంటాయి. అది బాగా ఎక్కువసేపు ఉండి కూర్చొని మనం ఒక టైం స్పెండ్ చేయాలనిపించేది ఒక పాజిటివ్ ఎనర్జీ ఉన్న చోట, నకారాత్మకమైనటువంటి శక్తులు ఎక్కడైతే ఉంటే అక్కడ ఇంకా అవి తప్ప వేరే ఇంకొక ఎవరిని రానివ్వవు కాబట్టి ఆటోమేటిక్గా అది ఖాళీగా ఉండాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా రెంట్కి ఇవ్వాల్సిన ఇల్లు అయ్యో కరెంటు బిల్లు వచ్చేస్తుందని చెప్పేసి మొత్తం చీకట్లో ఉంచకండి, అట్లీస్ట్ జీరో బల్బ్ అయినా వెలిగేటట్టుగా చూసుకోండి. రాత్రిపూట అస్సలు ఆ ఇంటిని చీకట్లో ఉంచకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ ఇంట్లో ఖచ్చితంగా మీకు ఛాన్స్ ఉన్నప్పుడల్లా ఒక్క దీపాన్ని, మీరంతా దీపం ఇంట్లో వెలిగించినప్పుడు ఒక దీపాన్ని ఆ ఇంట్లో ఏదో ఒక మూల, ఈశాన్య మూల, ఆ రూమ్ అంతట్లో ఒక చోట ఈశాన్యం ఉండేటటువంటి మూలలో ఒక దీపాన్ని వెలిగించడం చేయండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. సో ఈ రెమెడీస్ మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఇన్ని చెప్పాను, ఏ ఒక్కటి చేసుకున్నా మీకు ఫలితం వస్తుంది. మేము ఆ దగ్గరలో లేవండి ఎలా అంటే, మనకు బాగా కావాల్సిన వాళ్ళు అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత చేయించడానికి ప్రయత్నం చేయండి. లేదా ఎప్పుడో ఒక్కొక్కసారైనా, అప్పుడైనా వారంకోసారైనా మీరు వెళ్ళి అలా దీపం పెట్టడం, కొంచెం ఆ గడపకు పసుపు రాసి రావడం, కొంచెం కుంకుమ పెట్టి రావడం, అలాంటి లక్ష్మీకరమైన పనులు చేయండి. లక్ష్మీదేవిని పిలిచినట్టుగా కొన్ని పనులు చేసిన వెంటనే ఖచ్చితంగా అలక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది, జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోతుంది, లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉంటుంది, రాగానే ఆ ఇల్లు చూడగానే నచ్చేస్తుంది. లక్ష్మీకరంగా ఉంచితే కదా ఏదన్నా నలుగురికి నచ్చేది. రెంట్కి ఇచ్చేటప్పుడు కొంచెం నీట్గా దాన్ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయండి. రెంట్కి ఇచ్చేటప్పుడు కూడా లక్ష్మీకరంగా ఉంచి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. శ్రీమాత్రే నమః.